హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎంఎన్ ఎక్స్ప్రెస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మాపురంలో రైతు కూలీలు వర్షంలో తడుచుకుంటూ పల్లెపాటలు పాడుతూ వరి నాట్లు వేయడం జరుగుతుంది. వరి నాట్లు సీజన్ 2 పార్ట్ 2 ఈరోజు మరి మొదలవుతుంది. మరి వారితో మంచి మంచి పాటలు అయితే పాడించే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గుంపు సీతలు దుత్తివా రాజన్న, గుడి బండను దుత్తివా రాజన్న, గుంపు సీతలు దుత్తివా రాజన్న, గుడి బండను దుత్తివా రాజన్న. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి వర్షంలో అయితే వాళ్ళతో పాటు నేను నడుస్తూ వాళ్ళతో పాటలు అయితే పాడించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వర్షంలో తడిచారు కాబట్టి
కొంచెం వణుకుడు వస్తున్నది, బట్ మంచిగా పడటానికి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు. నడుచుకుంటూ వెళ్తా ఉన్నా చూడవచ్చు. మరి రైతు బిడ్డలు అయితే ముందుకు వెళ్ళారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నా. చూస్తున్నారా ఫ్రెండ్స్, వీరు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఒకరు పాడమంటే మరొకరి మీద చెప్తా ఉన్నారు. బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతవాయిలోని మల్లన్న స్వామి, మా బండ్లే రవయ్యలోని మల్లన్న స్వామి, మా బండ్లే రవయ్య బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతవా అన్నారు యాకూబు స్వామి, మా బండ్లే రవయ్య అన్నారు యాకూబు స్వామి. ఏదో ఒకటి పాడిక నీకు వచ్చింది పాడిక పోదాండి. పడుకుడు పట్టి చలి పెట్టి మా పరిస్థితి మా బాధేంటి. లాస్ట్ ఒక పాట పాడండి. పాడు ఉప్పక్క పాడిక నాకు రాదు బుజ్జి, ఏం చేయాలి, నాకు పాటలు రావు, చదువు రాదు, ఏం రాదు. ఏమైనా ఒకవాడి నాటేయగలుగుతా, పని చేయగలుగుతా, పాటలు రావు. దేశంలో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్స్ చూసినారు కదా, మరి వాళ్ళని పాడమంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ లాస్ట్ కి అయితే నాకైతే ఒకటి రెండు పాటలు కంటే ఎక్కువ అయితే పాడలేదు. మొత్తానికి అయితే తక్కువ డ్యూరేషన్ తో అయితే వాళ్ళు పాడడం జరిగింది. మరి వాళ్ళ ముచ్చట అయితే విన్నాం కదా ఎట్లున్నాయో. ఓకే, ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎందుకంటే వర్షం పడుతుంది, ఆ వర్షానికి వాళ్ళకు వణుకుతో చలి పెట్టడం వల్ల పాటలు పాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ నాటినప్పుడు అయితే మరి వాళ్ళతో మరి పాడిద్దాం. ఈ వర్షం ఏ రోజైతే ఉండదో ఆ రోజైతే పాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి అయితే ఒకటి రెండు పాటలు అయితే పాడారు. సో వాటిని అయితే మీరు చూసి ఆదరించండి. నెక్స్ట్ వీడియోలో అయితే మరి మంచి మంచి పాటలు పాడించే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.